కరోనా వైరస్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా రేషన్ మరియు నిత్యావసర సరుకులను పంపిణీ చేసిందని అనంతపురం జిల్లా కమ్మదూరు మండలం తహసీల్దార్ బాలకృష్ణమూర్తి తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మండలంలోని అన్ని రేషన్ షాపులను తనిఖీ చేశామని, కరోనా వైరస్ ను అరికట్టే విధంగా లబ్ధిదారులంతా సామాజిక దూరం పాటించి రేషన్ తీసుకునే విధంగా తగిన చర్యలు తీసుకోమన్నామని తెలిపారు. ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి వరిగిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం వారు నిత్యావసర సరుకుల పంపిణీ విషయంలో ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలు ఏర్పాటు చేసి మాకు తెలిపినాను. దాని ప్రకారం పంపిణీ ఏర్పాటు చేసి చేస్తున్నాం. నిన్నటి దినం అనగా 29వ తారీఖు నుండి ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పాస్ మిషన్ ద్వారా ఒక్కొక్క ఒక ప్రత్యేక అధికారిని నియమించి వారి ద్వారా నిత్యావసర పంపిణీ చేస్తున్నాం. వచ్చిన లబ్ధిదారుల నుంచి ఎలాంటి బయోమెట్రిక్ కానీ సంతకాలు కానీ తీసుకోకుండా వాళ్ళ ఫోటోని క్యాప్చర్ చేసి ఆ కుటుంబంలో ఎవరైతే నిత్యావసరకు వచ్చారో వారి ఫోటోని క్యాప్చర్ చేసి కన్ఫర్మ్ వాలంటీర్ ద్వారా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వారికి మన స్పెషల్ ఎవరికి అపాయింట్ చేసిన అధికారులు ఎవరైతే నియమించామో వారి బయోమెట్రిక్ ద్వారా నిత్యావసరకు పంపిణీ చేస్తున్నాం. ఈ నిత్యావసర వస్తువుల్లో బియ్యము, కందిపప్పు ఈ రెండు ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. మిగిలిన పంచదారకు మాత్రం మేము ప్రభుత్వం ధరల ప్రకారం వసూలు చేస్తున్నాం. ప్రతి చోట కూడా ఈ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాం. తర్వాత నీళ్లు, సోపును కూడా ఏర్పాటు చేస్తున్నాం. పర్యవేక్షణ అందరూ అధికారులు మేము పర్యవేక్షణ చేస్తున్నాం. అన్ని చౌకటిపోలు కూడా తనిఖీ చేసాం. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిన్న 22 సజావు జరిగిందని కూడా నా అభిప్రాయం.